అందరికీ నమస్కారం. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుందని, దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. కోర్టు కేసెస్ మినహా అన్ని చోట్ల కూడా హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని నిర్ణయం చేయడం జరిగినది. ఇప్పటి వరకు 30,68,281 మందిని లబ్ధిదారులని గుర్తించడం జరిగినది. ఈ లబ్ధిదారులందరికీ కూడా మనకి డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు గుర్తింపు కంప్లీట్ అయిపోయింది. హౌస్ సైట్స్ సంబంధించి 23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే 68,361 ఎకరాల సేకరణ చేయడం జరిగినది. దయచేసి మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అధికారంలోకి వచ్చిన 3 నెలల నుంచే పట్టాల పంపిణీ కోసం కసరత్తు జరుగుతూ ఉంది. ఈ కసరత్తు చూసినట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల స్థలాల కోసము భూసేకరణతో పాటు 1,000 కోట్ల విలువైన స్థలాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగినది. డిసెంబర్ 25న డిఫామ్ ఇస్తూ ఇంటి స్థలం పట్టాలను ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి డిఫామ్ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగినది. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 25న అదే రోజు 15 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కూడా అదే రోజు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే మహిళల పేరు మీద ఈ డిఫామ్ పట్టాలు, మహిళల పేరు మీదే హౌసెస్ కన్స్ట్రక్షన్ సంబంధించి శ్రీకారం మొత్తం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని చోట్ల కూడా ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్, తర్వాత ఫ్లాట్లు వేయడము, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా మరికొద్ది రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. దీనిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే దీంతోపాటు టిడ్కో ద్వారా కూడా రాష్ట్రంలో 2,62,216 ఇళ్ల నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఈ 2,62,216 ఇళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇవ్వడానికి సన్నద్ధం చేసి ఉన్నారు. టిడ్కోకు సంబంధించి నిర్మాణంలో ఇప్పటి వరకు 1,43,600 హౌసెస్ అనేవి నిర్మాణంలో ఉన్నవి. వీటన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము త్వరితగతిన కంప్లీట్ చేయడానికి రేపు 25న డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో చూసినట్లయితే మనకి టిడ్కో లబ్ధిదారుల వద్దకు వాలంటీర్లు పంపించి వాలంటీర్ల ద్వారా వారి ప్రభుత్వం తరఫున వారికి లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. టిడ్కో లబ్ధిదారులందరూ కూడా వారికి సంబంధించిన హౌస్ సైట్స్ సంబంధించి వారికి అడుగుతున్న క్వశ్చన్లు చూసినట్లయితే మీకు బాబు స్కీమ్ కావాలా లేదా జగన్ స్కీమ్ కావాలా అని చెప్పేసి వాలంటీర్ లబ్ధిదారులను అడగడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ఆ కన్ఫర్మేషన్ ద్వారా వారికి మొత్తంగా చూసినట్లయితే బాబు స్కీమ్ సంబంధించి అయినట్లయితే మనం 3 లక్షల అప్పును 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం 7 లక్షలు కట్టవలసి ఉంటుంది. అదే జగన్ గారి స్కీమ్ చూసినట్లయితే జగన్ గారి స్కీమ్లో మొత్తం కూడా 1 రూపాయి కేవలం 1 రూపాయితోనే వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వాలంటీర్ల ద్వారా ఆ టిడ్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి వారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ఏ అప్పు లేకుండా సర్వ హక్కులతో ఇల్లు పక్కాగా రిజిస్ట్రేషన్ చేయడం కోసం ప్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ మరియు హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ లొకేషన్ చూపించడము మొత్తం కూడా 7వ తేదీ వరకు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా అన్ని చోట్ల కూడా ఈ పంపిణీ అనే కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.